సుకుమార్ బాగా ప్యాషనెంట్ సినిమాల గురించి, పరిచయం అయినప్పటి నుంచి కూడా సినిమాల గురించి ఇట్లా తీస్తే బాగుంటుంది అట్లా తీస్తే బాగుంటుంది. నేను ఆ రకం కాదు, నేనేంటంటే ఇట్లా తీస్తే బాగుంటుంది తీస్తే బాగుంటుంది అంటే ఈ కైండ్ ఆఫ్ మూవీ ఈ టైంలో వచ్చింది, ఈ కైండ్ ఆఫ్ మూవీ రాలేదు, ఈ కాన్సెప్ట్ అయితే బాగుంటుంది, ఈ కైండ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ నాదన్నమాట. అది యాక్చువల్గా ఏంటంటే మొత్తం సుకుమారే కారణం అక్కడ. సుకుమార్ ఈజ్ అ సినిమా బర్డ్, నేను కాదు. ఆయన అలా చెప్తూ ఉండడం వల్ల ఆయన మాటలు బట్టి మీకు కూడా ఆటోమేటిక్ గా సినిమా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది అంటారు. అంటే అట్లాని కాదు, అంటే సినిమాల మీద ఇష్టం అయితే ఉంది మీకు బట్ సినిమా ఫీల్డ్ మీద కాదు కదా. యాక్చువల్ గా ఆర్య అయిన తర్వాత సుకుమార్ నన్ను ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చామన్నాడు, జాబ్ మానేసి. ఓకే, రమ్మండని కారణం ఏంటంటే అప్పట్లో ఈ గూగుల్ ఇట్లాంటివి ఏం లేవు. ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో కూడా సుకుమార్ చెప్పిన గుర్తు, ఇంటర్వ్యూలోనో లేకపోతే సమ్ మీటింగ్ లేదా ఎక్కడో సంథింగ్, ఏంటంటే నేను ఒక డేటాబేస్ అనమాట మూవీకి సంబంధించి, ఒక రకంగా ఏ ఇన్ఫర్మేషన్ సరే పలానా కైండ్ ఆఫ్ మూవీ ఎప్పుడైనా వచ్చిందా, పలానా సబ్జెక్ట్ ఏదైనా మూవీలో ఉందా, లేకపోతే ఎలాంటి సీన్ ఎప్పుడైనా చూసావా అని అడిగితే నాకు ఇమ్మీడియట్గా డేటాబేస్ రన్ అవుద్ది, నేను దానికి ఆన్సర్ చెప్తా ఉంటాను అనమాట. సో అంటే అంత ఎక్కువ చూసా మూవీస్ నేను. సో అట్లాగే విక్కుంటాను బెటర్, నాకు ఉపయోగకరంగా ఉంటాను అని చెప్పేసి అని తీసుకొచ్చాడు. నాకు యాక్చువల్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ఇంట్రెస్ట్ లేదు, సుకుమార్ వల్ల నేను ఇండస్ట్రీకి వచ్చా. వచ్చిన తర్వాత ఈ స్టోరీ డిస్కషన్స్లో మామూలుగా రెగ్యులర్ కూర్చోవడం, దీంట్లో ఏంటంటే నాకు ఎప్పుడూ అంటే చిన్నప్పుడు ఇప్పుడు చూసిన మూవీస్లో ఈ థాట్ ఎట్లా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అన్న థాట్ నుంచి వచ్చిన మూవీస్ ఈ వన్ నేను ఒక్కనివన్నీ కూడా.